ఇంతకుముందు మీరు ఎప్పుడు మ్యారేజ్ గురించి అడిగినా తర్వాత తర్వాత అనేవాళ్ళు. ఈసారి రీసెంట్ గా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు మా మదర్కి నచ్చాలని చెప్పి, అది ఫ్యామిలీ స్టార్ ఎఫెక్ట్ అనుకోవచ్చా? లేదు, ఎప్పటి నుంచో అది క్లారిటీ. అమ్మా నాన్నకు నచ్చకుండా అయితే ఏం చేయను, వాళ్ళకి నచ్చాలి, వాళ్ళని కన్విన్స్ చేయడం, వాళ్ళకి నచ్చేటట్టు చేయడం నా పని. ఆ సెటప్ మనం చూసుకోవాలి, మొత్తం వదిలేము. మనం పెళ్లి చేసుకున్న తర్వాత మనం బ్రతకాలి కదా, నెక్స్ట్ 30 ఇయర్స్ మనం ఉండాలి. సో అవన్నీ కేర్ఫుల్గా చూసుకొని వాళ్ళకి నచ్చేటట్టు చేసుకోవాలి, కాకపోతే టైం ఉంది దానికి. మృణాల్ గారు, మృణాల్, యాక్చువల్గా ఈ సినిమాలో పాపం ట్రైలర్ చూస్తే మెంటల్ నా కూడా కానీ తిట్టేశారు, మరి దానికి అసలు అర్థం తెలుసా సిచ్యువేషన్ ఏంటది? మై గాడ్, డోంట్ ఆస్క్. యాక్చువల్లీ మెంటల్గా కొడుక, బట్ హీస్ లవేబుల్ ఆల్సో, దాట్స్ వై ఏవండి. బట్ ఏవండి ఇన్ డిఫరెంట్ ఏవండి 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 యు నో, దెర్ ఆర్ క్యూట్ మూమెంట్స్. అండ్ ఐ థింక్ ఇన్ అ రిలేషన్షిప్ ఇట్స్ ఆల్వేస్ దట్ లవీ డవీ, దట్ హనీమూన్ ఫేజ్, దెన్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, దెన్ ఫియాన్సే, దెన్ మై హస్బెండ్, దెన్ మెంటల్గా కొడుక. మెంటల్ నా కొడక అర్థం తెలుసా ఎందుకు మీకు? ఎందుకే అర్థం తెలుసా దానికి? డు యు నో ద మీనింగ్ ఆఫ్ మెంటల్ నా కొడక ఇన్ తెలుగు? పగల్ కైక. సార్, విజయ్ గారు, విజయ్ గారు, విజయ్ గారు, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ పేరు మీ నాన్నగారి పేరు పెట్టారు గోవర్ధన్ అని. సో పరశురామ్ గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడే ఆ టైటిల్తో వచ్చారా, లేదంటే మీరు సజెస్ట్ చేసిందా? ఎందుకంటే ఇందాక చెప్పారు నాన్నగారిలా కనిపించాలి అని ఆ మీస కట్టు అది చేశారట. సో మీరు సజెస్ట్ చేశారా పేరు? నేనే అడిగిన పేరు, పేరు లేకుండే అప్పుడు క్యారెక్టర్కి. నేను అడిగిన ఇట్లా గోవర్ధన్ అని పెడదాము, ఎందుకంటే సినిమాలో ఒక ఇమోషన్ ఉంది. మనము ఓ పేరు పెట్టినామంటే, ఇప్పుడు విజయ్ దేవరకొండ, దేవరకొండ అంటే ఏంటి? పుట్టి ఆధార్ కార్డుల మీద, రేషన్ కార్డుల మీద పెట్టుకునే, పాస్పోర్ట్లలో పెట్టుకునే పేరా? అంటే మనకి ఒక ఫ్యామిలీ తరతరాల నుంచి ఒక పేరు వచ్చిందంటే ఆ పేరుకి మనం కాంట్రిబ్యూట్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్స్కి ఆ పేరుకి ఒక ఐడెంటిటీ ఇవ్వాలి, ఆ పేరుకి మనం ఒక కాంట్రిబ్యూషన్ ఉండాలి అన్నట్టు. సో నేను ఇవన్నీ విన్నప్పుడు నాకు మా అమ్మ నాన్న నాకు ఎంత చేశారో నాకు తెలుసు. మా నాన్న చిన్న చిన్న ఇన్సిడెంట్స్, చిన్న చిన్న సీన్స్లలో దాంట్లో చెప్తున్నా, నాన్న ఎప్పుడు కూర్చొని బిల్లులు రాసుకునేవాడు, మంత్లీ ఖర్చు ఎంత, ఇన్కమింగ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత, ఏమైనా అరేంజ్ చేయాలా అన్నది. అది ప్రతి నెల అదే పని మీద ఉండేటోడు. సో ఇవన్నీ చూసినప్పుడు, సినిమాలో కూడా విన్నప్పుడు నాకు అది కనిపించి నాకు ఈ పేరు పెడదాము. ఫర్ మీ ఆల్సో ఇట్స్ లైక్ అ డెడికేషన్ టు మై డాడ్ అండ్ టు ఆల్ ఫాదర్స్ హూ ఫైట్ ఫర్ అస్ ఇన్ అవే. సో ఐ ఆస్క్డ్ హిమ్, అందుకే అలా అడిగాను. ఓకే, బ్యూటిఫుల్ కాంటెంట్ ఉంది విజయ్, కరెక్ట్గా